జనకు అందరికీ నమస్కారాలు. ఈరోజు రామచంద్రాపురం ప్రజాగళానికి కొంచెం ఆలస్యమైంది ద్రాక్షారామంలో, అయినా కూడా మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. రేపు జరిగే ఎన్నికలు రాష్ట్ర దిశ దశ మార్చే అత్యంత కీలకమైన ఎన్నికలు. ప్రజల్ని చైతన్యపరచడానికి నేను ప్రజాగళంతో ఇక్కడికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తున్నాను. ఇప్పుడే రావులపాలెంలో మీటింగ్ అయింది, నేరుగా అక్కడ రోడ్డు మీద వచ్చాను. మీ ఉత్సాహం చూసినప్పుడు కోనసీమ ప్రజలు పందెం కోళ్ళులా కాళ్ళు దువ్వుతున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు. మా తమ్ముళ్ళు అయితే పందెం కోళ్ళులా మీ పౌరుషం చూస్తూ ఉంటే అర్థమైపోయింది ఏం జరగబోతుందో. గెలుపు మనది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుప్పిగంతలు వేసినా అవి ఏమీ జరగవని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు, నెత్తి మీద చెయ్యేసి నిమిరాడు, బుగ్గలన్నీ సవరించాడు, ముద్దులు పెట్టాడు. ఎన్నికలు అయిపోయినాయి, మనం కూడా మోసపోయాం. అక్కడి నుంచి గుద్దులు అవునా కాదా? ఎవరినైనా మిమ్మల్ని వదిలిపెట్టాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరిని వదిలిపెట్టలేదు. అందుకే ఒకసారి అని చెప్పి నమ్మి మోసపోయిన మీలో ఒక బాధ ఉంది, ఆవేదన ఉంది, అక్రందన ఉంది. అదే మారిగా ఆవేశం కనపడుస్తా ఉంది మీ అందరిలో. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? మే 13 వస్తుందా? రెండు బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో పడేయడానికి సిద్ధంగా ఉన్నారు అవునా కాదా? ఈరోజు నేను వచ్చింది మీకు ఒక భరోసా ఇవ్వడానికి, భద్రతా గ్యారంటీ ఇవ్వడానికి వచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎన్డీఏ తరఫున ఈరోజు చూస్తూ ఉంటే 3 జెండాలు ఎక్కడికి పోయినా రెపరెపలాడుతున్నాయి. 3 జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. మా కలయిక మా కోసరం కాదు, మీకోసరం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ. తమ్ముళ్ళు ఒక్క విషయం చెప్తున్నా, నిన్ననే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి, నన్ను పశుపతి అన్నాడు. నేనేం ఆశ్చర్యపోలేదు, కానీ బచ్చాను చూస్తే నాకు నవ్వు వచ్చింది. చరిత్ర తెలియని బచ్చా ఈ జగన్మోహన్ రెడ్డి. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమశివుడు. ఆ అవతారాన్ని కంటే మించిన అవతారం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును, పడరాని అవమానాలు పడుతున్నా. శారీరకంగా మానసికంగా నా తమ్ముళ్ళైతే జైల్లో పెట్టినప్పుడు, కేసులు పెట్టినప్పుడు, ఆస్తులను లాగేసుకున్నప్పుడు పేదవాడు బాధపడతా ఉంటే ఎన్నో బాధపడ్డా, కానీ రాజీ పడాను. 24 బుల్లెట్లకి భయపడిన వాడిని నేను భయపడతానా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద,
2003లో బ్లాస్ట్ చేశారు తెలుసు కదా మీకు అందరికి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చిన కాపాడు అవునా కాదా? నాకు ఇంకా ఏదో ఉంది నీతో పని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఇలాంటి దుర్మార్గుడు వస్తాడు, ప్రజల్ని హింసిస్తాడు, మళ్ళీ కాపాడే శక్తి నీకు ఇవ్వాలని, ప్రాణం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అయితే నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఎక్కడా రాజీ పడను. తెలుగు జాతి కోసరం పోరాడుతున్నా, ఆంధ్రప్రదేశ్ కోసరం పోరాడుతున్నా. ఒకప్పుడు ఏం చేశానో నా బ్రాండ్ మీకు అందరికీ అర్థమవుతుంది అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, నా బ్రాండ్ కింద జగన్మోహన్ రెడ్డి లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకమనిపోయి నేను ముఖ్యమంత్రి 9 ఏళ్ళు. పిల్ల కుంకుకింగా ఇవన్నీ అర్థం కావడంలా. నోరు కూడా బారేసుకుంటున్నాడు కానీ నేను నోరు బారేసుకోవడంలా. ఏదేదో మాట్లాడుతున్నాడు, బాబాయిని చంపి గొడ్డలితో అనుకుంటున్నాడు, ఇప్పుడు అందరినీ చంపి అనుకుంటున్నాడు. లేకపోతే కోడి కత్తి డ్రామా ఆడి ఎన్నికల లాభం పొందాడు, ఈ విధంగా మళ్ళా చేయించనుకుంటున్నాడు. నేను ఒక విషయం మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఈరోజు పెన్షన్స్ విషయం మీరందరూ చూశారు. శవ రాజకీయాలు చేసే నీచమైన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు పెట్టారు ఈరోజు రాష్ట్రంలో పెన్షన్లు? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ పెట్టాడు అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014 నేను వచ్చిన తర్వాత 200 పెన్షన్ని ఒకేసారి 1000 చేసా, 5 రెట్లు పెంచా, మళ్ళీ 1000ని 2000 చేశా. అంటే 5 సంవత్సరాల్లో 10 రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పట్లోనే 60 లక్షలకు ఇచ్చాం, నేను పింఛనిస్తే ఇప్పుడు 1000 రూపాయలు పెంచి దానికేదో వాలంటీర్లు పెట్టి అంటే రాజకీయ దురుద్దేశాలతో చేసి ఇప్పుడు మనల్ని విమర్శిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ నెల పెన్షన్లు ఇవ్వాలా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. సచివాలయంలో 1,25,000 మంది స్టాఫ్ ఉన్నారా లేదా? ఒక్కొక్క మనిషి 45 పింఛన్లు ఇస్తే 2 రోజుల్లో మొత్తం పింఛన్లు ఇవ్వచ్చు అవునా కాదా? ఈరోజు 8వ తారీఖు 3వ తారీఖు అయిపోయిందా లేదా? ఇచ్చాడా పింఛన్లు? సచివాలయం డబ్బులున్నాయా? సచివాలయంలో బుద్ధి సిగ్గు లేకపోతే 28న ఒక జీవో ఇచ్చావు, ఈ నెల మేము 3వ తారీఖు పింఛన్లు ఇస్తారని చెప్పావు. అంటే ముందుగా ప్రణాళిక తయారు చేసుకున్నావు. అంటే వచ్చిన డబ్బులు 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇచ్చుకొని నీ మనుషులకు ఇచ్చుకొని లంచాలు మెక్కి ఈ పెన్షనర్స్ పేదవాళ్ళని వృద్ధుల్ని బాధ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రమ్మన్నారు, ఎందుకు రమ్మన్నారని అడుగుతున్నా. 3 రోజులని చెప్తున్నా, మీరు పెన్షనర్స్ని సచివాలయానికి పిలవద్దండి, మీరే ఇంటికి వెళ్ళండి. 2 రోజుల్లో ఇవ్వచ్చు, మీరు అనుకుంటే 1 రోజుల్లో ఇవ్వచ్చు. నీకు ముఖ్యమంత్రిగా చేత కాకపోతే దద్దము అయితే నువ్వు దిగిపో, 1 డేలో ఏ విధంగా ఇవ్వాలి నేను ఇచ్చి చూపిస్తా. నాకు అనుభవం ఉంది 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. చేసి చూపించిన వ్యక్తిని, వేషాలు వేస్తే తోక కట్ చేయడం కూడా తెలిసిన వ్యక్తిని, నోరు పారేసుకుంటే నోరు ముయించే శక్తి ఉండే వ్యక్తిని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఉదయం రమ్మంటారు సచివాలయానికి, డబ్బులు ఇవ్వరు, ఎండ్లో నిలబెడతారు, కనీసం వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వరు, ఒక షామినా ఇవ్వరు, లేకపోతే ఒక బట్టర్ మిల్క్ ఇవ్వరు. ఒకరో ఇద్దరు చనిపోతే శివరాజకీయాలు చేస్తావా? ఇవి ప్రభుత్వ హత్యలే, మీరే హత్యలు చేశారు పేదవాడిని,
వృద్ధుల్ని. ఆ పాపం ఊరికే పోదు జగన్మోహన్ రెడ్డి. బాబాయిని చంపి ఇప్పుడు హత్య వేరే వాళ్ళ కూతురు పైన పెట్టే పరిస్థితికి వచ్చావు. ఏం తమ్ముళ్ళని అడుగుతున్నా? ఊకెళ్ళి బాబాయ్ ఎవరు చంపారు తెలుసు కదా మీకు? తెలుసండి, చేలు పైకి ఎత్తండి. తెలుసనే వాళ్ళు చేలు పైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావు నేను చంపి ఏం చెప్తే అది ప్రజలు నమ్మతారని, అంటే అందరి చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నావు, కానీ అందరూ కలిసి నీ చెవులో పూలు పెట్టి శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే రోజు దగ్గరలోనే ఉంది. చేస్తారా లేదా? భూస్థాపితం చేస్తారా లేదా పార్టీని? తమాషా అనుకోవద్దు. వృద్ధులు చంపేస్తావా నువ్వు? వాళ్ళ ఘోష నీకు పట్టదా? 3 రోజుల నుంచి అరుస్తున్నా నేను. సిఎస్కి ఫోన్ చేశా, ఎలక్షన్ కమిషన్కి ఫోన్ చేశా, ఒకటే చెప్పాను, ఎందుకు వాళ్ళు రమ్మంటున్నారు మీరు? మొదటి తారీఖు ఎందుకు ఇవ్వరు? ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేశా. అధికారులు కూడా డ్రామాలు ఆడుతూ ఇలాంటి తప్పుడు పనులు చేసి శవ రాజకీయాలు చేస్తున్నారు. 2014లో తండ్రి చనిపోయాడు, తండ్రి లేని బిడ్డను తిరిగాడు. 2019లో తండ్రి పోయాడు, బాబాయిని చంపేశారని ఆ రోజు తిరిగాడు. ఈయనే చంపేసి మన మీద పెట్టే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు వృద్ధులు చంపేసి శవ రాజకీయాలు చేస్తావా? ఆ వృద్ధుల పాప చంపిన పాపం నిన్ను వెంటాడుతుంది, నీ పార్టీని వెంటాడుతుంది, నీ పార్టీ భూస్థాపితం అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరేమంటారు? గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి.